ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. 16న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సభ ఫిబ్రవరి 16న జరిగే భారత్ బంధుని ఈ నెల 16న జరిగే భారత్ బంధుని హనుమంతరావు సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద అనుబంధ అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిని ఈ నెల 16వ తారీఖున నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 16వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు తదితర కార్మిక సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చినాయి. ప్రతి గ్రామంలో కూడా గ్రామీణ బంధు చేయాలా భారతదేశ వ్యాప్తంగా అని పిలిపించాయి. ఆ పిలుపుని అమలు చేయాలని ఈరోజు బచ్చోడు గ్రామంలో రాస్తారోకో చేయటం, ప్రజలకి రేపు జరగబోయే నరేంద్ర మోడీ విధానాలని ఎట్లా ప్రతిఘటించాలనే విషయాల మీద ఈరోజు చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటిసి ఖమ్మం జిల్లా కార్యదర్శి గుండెపొంగు మల్లేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ నెల 16వ తేదీన జరగబోయే దేశవ్యాప్త బంద్లో ఏఐటీసీగా మేము ఉన్నాము. మరి దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ కార్మికుల హక్కులను కాలరాస్తూ మరి దేశంలో ఉంది. వాటికి అన్నిటికీ వ్యతిరేకంగా ఈ నెల 16న దేశంలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ నేపథ్యంలో ఈరోజు బచ్చోడు గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ చేసుకొని ఈ విజయవంతం కోసము ఈ సంఘాలన్నీ కృషి చేస్తూ ఉన్నాయి. మరి రాబోయే పార్లమెంటు ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ఈరోజు ఏనాడు చేయనటువంటి రాముడి మీద పేరు మీద రామజపం చేస్తూ అయోధ్య పేరుతోటి అచింతల పంపిణీ కార్యక్రమంతో ఈరోజు బీజేపీ వస్తూ ఉన్నది. మరి వీటన్నిటికీ వ్యతిరేకంగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలలో ఈ బీజేపీ ప్రభుత్వానికి గద్దెదించి కార్మికుల హక్కులను కాలరాస్తున్నటువంటి విధానాలకు వాళ్ళకి చర్మగీతం పాడే విధంగా ఉండాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ నెల 16వ తారీఖు నాడు జరగబోయే గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం కోరుతూ ఈరోజు తిరుమలాయపల్లి మండలం బచ్చుడు గ్రామంలో కార్మిక సంఘం మరియు రైతాంగ సంఘం ఆధ్వర్యంలోని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం దేశంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు రైతాంగాన్ని మొత్తం కూడా అపాస్పాలు చేసి 3 చట్టాలను తీసుకొచ్చి మొత్తం కూడా లేనిపోని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి నేడు కనపడతా ఉంది. అదేవిధంగా కార్మికులకు కూడా 3-4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి చాలా ఆందోళనకరం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం దేశ సంపదను మొత్తం కూడా బడా పెట్టుబడిదారులకు, ఆదాని అమ్మాయిల లాంటి వాళ్లకు కట్టబెట్టి మొత్తం కూడా విద్యను కూడా నిర్వీర్యం చేసి నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశాన్ని మొత్తం కూడా రామ మందిరం పేరుతోని హిందువులను రెచ్చగొడుతూ రామ భజన చేస్తున్నటువంటి వాళ్ళు ఈ మోడీ ప్రభుత్వం కనపడతా ఉంది. తక్షణమే మోడీ ప్రభుత్వం గద్దె దిగేదాకా కూడా మొత్తం కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు మొత్తం కూడా కంకణం కట్టుకోవాల్సిన పరిస్థితి ఆసన్నం అయిపోయింది. రానున్న ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలలో మోడీని గద్దెదించకపోతే మరి భయంకరంగా ఆందోళనకరంగా దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నేడు కనపడతా ఉంది. కాబట్టి రానున్న ఎన్నికలలో తిప్పు కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రేపు 16వ తారీఖు నాడు జరగబోయే గ్రామీణ భారత బంద్ను మా పార్టీ సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, ప్రజా సంఘాలైనటువంటి ఏకేఎంఎస్, ఐఎఫ్టీయు, ప్రగతిశీల యువజన సంఘం లాంటి సంఘాలను కూడా ప్రత్యక్షంగా పాల్గొని రేపు జరగబోయే బంద్లో పాల్గొంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశంలో బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నది. ఈ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఒక నియంతలాగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎంత నియంతలా ప్రవర్తించాడో బీజేపీ నరేంద్ర మోడీ కూడా ఇవాళ అహంకార పూరితంగా ప్రవర్తిస్తున్నటువంటిది. భారత రాజ్యాంగాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా ఇవాళ మార్చే ప్రయత్నంలో బీజేపీ ఉంది. అదే మాట అన్నా కేసీఆర్ని ఇవాళ తెలంగాణ ప్రజలు ఎక్కడుంచారో అందరికి అర్థమైంది. బీజేపీ బీఆర్ఎస్ని, ఎంఐఎంని ఓడించాలనే ఒక సంకల్పంతో ఇవాళ తెలంగాణ ప్రజలు కంకణం కట్టుకొని కేసీఆర్ని ఓడించారు. రేపు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విధానాలని, బీజేపీ అనుసరిస్తున్న పద్ధతుల్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత ఉంది.
బీజేపీ మరొకసారి గెలిస్తే ఈ భారతదేశంలో ఎన్నికలు కూడా జరగవు. ఎందుకంటే మొత్తం వాళ్ళదే అధికారం అయితే బీజేపీ వినాశకర విధానాలని అవలంబిస్తున్నటువంటిది, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది, రైతు వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నటువంటి బీజేపీని, భారత రాజ్యాంగాన్ని, కార్మికుల హక్కుల్ని కాపాడుకోవాలంటే మనం అందరం కూడా సార్వత్రిక ఈ ఫిబ్రవరి 16న జరిగే సార్వత్రిక భారత గ్రామీణ బంద్లో పాల్గొనాల్సినటువంటి బాధ్యత ఉన్నది. లేకపోతే మన నిరసన తెలియకపోతే రైతులు రోడ్లెక్కిన పరిస్థితి ఇవాళ ఢిల్లీలో కనపడుతుంది. ఆ రోడ్లెక్కినటువంటి అప్పుడు రైతులకు భయపడి, పంజాబ్ రైతులకు భయపడి, భారతదేశ రైతులకు భయపడి నరేంద్ర మోడీ 3 నల్ల చట్టాలను రద్దు చేస్తానన్నాడు, హామీ ఇచ్చాడు. ఇంతవరకు అవి అమలు లేవు. అమలు అయ్యి కావడం కోసమే ఇవాళ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు కూడా ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. నరేంద్ర మోడీని ఓడించడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలి. రేపు రాబో పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఓడించకపోతే భారతదేశం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుందని, 16వ తారీఖున జరిగే భారత్ బంద్ని, గ్రామీణ బంద్ని జయప్రదం చేయాలని ఈ అవకాశం ఇచ్చిన సెనార్టీ టీవీ వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం.